Hey, hi friends, welcome to Dravid Cricket Reports. Please do like, comment and subscribe. So friends, ee roju jaragabothundi match number 5 Sunrisers Hyderabad versus Rajasthan Royals. So friends, venue report lo chusukunnatlayite ikkada 18 wins batting first anamata, 20 wins chasing. Ee pitch lo ee roju jaragaboye pitch lo anamata. So friends, playing 11 ela undabothundani anukuntunnaru meeraithe. So friends, అన్ని మ్యాచెస్ లానే ఈ రోజు మ్యాచ్ కూడా చాలా బాగా జరగబోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చూసారు కదా, ఎక్కువగా మొత్తం ఆల్మోస్ట్ 4 మ్యాచెస్ జరిగినాయి, 4 మ్యాచెస్ కూడా చేసింగ్ విన్ అయినాయి. సో ఫ్రెండ్స్, డిఫెండ్ చేసుకోవాలన్నా చేసింగ్ చేయాలన్నా ఇవాళ కొంచెం బెటర్గా సన్ రైజర్స్ హైదరాబాద్కి బెటర్ టీమ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది ఈ రోజు మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన ప్లేయింగ్ 11 ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అన్నమాట. కెప్టెన్ కేన్ విలియమ్సన్ అబ్సల్యూట్లీ షూర్గా ఉంటాడు, అండ్ అభిషేక్ శర్మ తన మీద ఫ్రాంచైజీ ఎంతో నమ్మకం పెట్టుకుంది. 2 ఇయర్స్ నుంచి ఫెయిల్ అవుతున్నా సరే ఈ సీజన్ తన మీద నమ్మకం పెట్టుకుంది. ఎప్పుడు తన అయితే బౌలింగ్ ఆర్ బ్యాటింగ్ ఏదో ఒక దాంట్లో రాణిస్తూ ఉంటాడు, బట్ దిస్ టైం రెండింటిలో రాణించాలని చెప్పి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే రాహుల్ త్రిపాఠి బెస్ట్ బై అండ్ బెస్ట్ పిక్ అని చెప్పొచ్చు ఈ ఆప్షన్లో, ఈ సీజన్లో. సో ఫ్రెండ్స్, ఎడెన్ మార్కం సూపర్ స్పిన్ ఆల్రౌండర్, బట్ ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్, బట్ క్లిక్ అయితే మట్టికి ర్యాంపేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు తన నుంచి. అలాగే ఇక్కడ నికోలస్ పరన్ బెస్ట్ బై అండ్ పిక్ అని చెప్పొచ్చు, వికెట్ కీపర్గా యూజ్ అవుతాడు, అలాగే హిట్టింగ్లో కూడా తను చాలా యూజ్ అవుతాడు డెత్ ఓవర్స్లో కూడా. అలాగే అబ్దుల్ సమద్ 2 ఇయర్స్ నుంచి ఫెయిల్ అవుతుంది, కానీ తన ఒక బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ క్రూషియల్ టైమ్స్లో బెటర్ నాక్స్ అనే చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ రొమారియో షెఫర్డ్ చాలా యూజ్ అవుతాడు డెత్ ఓవర్స్లో, హిట్టింగ్కి అలాగే బౌలింగ్ కూడా తన నుంచి బెటర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వాషింగ్టన్ సుందర్ బెస్ట్ బై ఈ సీజన్లో ఈ ఆప్షన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి, ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ తన నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మెయిన్ అసెట్ తను అవ్వచ్చు వాషింగ్టన్ సుందర్ టీమ్కి ప్లేయింగ్ 11లో. సో ఫ్రెండ్స్, కార్తిక్ టియాగి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ ఎక్సలెంట్ ఉంది అసలు బౌలింగ్ అయితే చూసుకోకలేదు సన్ రైజర్స్ హైదరాబాద్కి. అలాగే 2021 సీజన్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇన్కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ 2022 సీజన్లో ఈ సీజన్లో బెటర్గా ప్లేయింగ్ 11ని సెట్ చేసుకుని వస్తున్నారు సంజు శాంసన్ అండ్ కో. సో ఫ్రెండ్స్, ఈ సీజన్ ప్లేయింగ్ 11 చాలా బెటర్గా కనిపిస్తుంది. ఓపెనింగ్ అయితే ఇరగదీసినట్టుగా కనిపిస్తుంది, ఎందుకంటే ఓపెనింగ్లో చూసుకున్నట్టయితే బట్లర్, సంజు శాంసన్, అలాగే మన పడిక్కల్ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. సో అలాగే స్పిన్ ఆప్షన్స్లో రవిచంద్ర అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ చాలా బాగుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. మెయిన్ ఇక్కడ ప్రసిద్ధ్ కృష్ణ కూడా వీళ్ళకి ఎంటర్ అవ్వడం ఈ టీమ్కి మెయిన్ అసెట్ అనే చెప్పుకోవచ్చు. అలాగే ట్రెంట్ బోల్ట్ని వీళ్ళు బెస్ట్ బైగా మన రాజస్థాన్ రాయల్స్కి చెప్పుకోవచ్చు ఈ రోజు. అలాగే హిట్ మేయర్ కూడా ఈ సీజన్లో బెటర్గా రాజస్థాన్ రాయల్స్కి పెర్ఫామ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన రాజస్థాన్ ఫ్యాన్స్. సో ఫ్రెండ్స్, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. జాస్ బట్లర్, యశస్వి జస్వాల్ ఓపెనింగ్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అలాగే దేవదూత్ పడికల్, సంజు శాంసన్ 2 డౌన్ 3 డౌన్ వస్తారు. అలాగే 4th and 5th పొజిషన్స్లో సిమ్రన్ హెట్మేయర్, తర్వాత జెమ్మి నిషమ్, అండ్ రవిచంద్ర అశ్విన్, నవదీప్ సైని, ట్రెంట్ బోల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్. సో ఫ్రెండ్స్, ఇది ప్లేయింగ్ 11 ఆఫ్ రాజస్థాన్ రాయల్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్గా ఉంది మొత్తం టీం మట్టుకి చూసుకున్నట్లయితే. సో ఫ్రెండ్స్, ఎవరిది బెటర్ టీం అనేది ఒకసారి మనం కంపేర్ చేసి చూసుకుందాం. హైదరాబాద్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, ఎడెన్ మార్క్రమ్, నికోలస్ పొరన్, అబ్దుల్ సమద్, ఆర్ షెఫర్డ్, అలాగే వాషింగ్టన్ సుందర్. సో ఫ్రెండ్స్, టోటల్ 8 బ్యాట్స్మెన్స్ అయితే ఇక్కడ ఉన్నారు. చేసింగ్ కూడా బెటర్ ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ డెత్లో ఆర్ షెఫర్డ్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఉన్నారు కాబట్టి అస్సలు భయపడాల్సిన సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళతో వాళ్ళు రాకముందు ఇక్కడ అబ్దుల్ సమద్ అండ్ నికోలస్ పొరన్ కొంచెం హెల్ప్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చేసింగ్ చేసేటప్పుడు లాస్ట్ ఇయర్, లాస్ట్ 2 సీజన్స్ నుంచి భయపడే అంత ఇదైతే ఈ సీజన్లో అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ బౌలింగ్ ఆప్షన్స్లో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, వాషింగ్టన్ సుందర్, అలాగే ఆర్ షెఫర్డ్, అబ్దుల్ సమద్ కూడా బౌలింగ్ వేయగలడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది ఈ సీజన్ సన్ రైజర్స్ హైదరాబాద్కి. లాస్ట్ 2 సీజన్స్ భయపడినట్టుగా అయితే ఈ సీజన్ డెత్లో కానీ బౌలింగ్ విషయంలో కానీ బ్యాటింగ్ విషయంలో కానీ అస్సలు భయపడే సమస్య లేదు సన్ రైజర్స్ హైదరాబాద్కి. బెటర్గా ఉండబోతుంది ఈరోజు ప్లేయింగ్ 11, చాలా బాగుంటుంది కూడా. అలాగే రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 కంపేర్డ్ విత్ హైదరాబాద్ ఒకసారి చూసుకున్నట్లయితే జాస్ బట్లర్, యశస్వి జస్వాల్, దేవదత్ పడికల్, సంజు శాంసన్, సిమ్రన్ హెట్మేర్, రియాన్ పరాగ్, రవిచంద్ర అశ్విన్, అండ్ కాల్టర్నేట్ ట్రెంట్ బోల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్. సో ఫ్రెండ్స్, టాప్లో ఇక్కడ చూసుకున్నట్లయితే రియాన్ పరాగ్ వరకు కూడా బ్యాటింగ్ ఉంది, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 6 బ్యాట్స్మెన్స్ వరకు ఉన్నారు. రవిచంద్ర అశ్విన్ కొంచెం పర్లేదు, ఏదో హెల్ప్ చేస్తాడు, బట్ కంపేర్డ్ విత్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్లో కొంచెం బ్యాటింగ్ తక్కువగానే ఉందని చెప్పుకోవాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడ్డారు. రాజస్థాన్ రాయల్స్ అయితే ఓన్లీ 7 బ్యాట్స్మెన్స్ వరకే కనిపిస్తున్నారు కంపేర్డ్ విత్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఫ్రెండ్స్, ఇక్కడ రాజస్థాన్ రాయల్స్లో జాస్ బట్లర్ క్లిక్ అవ్వాలి, అలాగే దేవదూత్ పడికల్ క్లిక్ అవుతేనే ఇక్కడ వెళ్ళి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే సంజు శాంసన్ కూడా క్లిక్ అవుతేనే వెళ్ళి ఛాన్సెస్ అనేవి గట్టిగా ఉంటాయి. సిమ్రన్ హెట్మేర్ గురించి తెలిసిందే ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్, బట్ హైదరాబాద్ ప్లేయింగ్ 11లో అభిషేక్ శర్మ,
అలాగే రాహుల్ త్రిపాఠి వీళ్ళందరూ కూడా క్లిక్ అయితే కనుక బెటర్గా సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ టార్గెట్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అలాగే చేస్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీ యొక్క సపోర్ట్తోనే బెస్ట్ ప్లేయింగ్ 11 అనేది మేము ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం మీ యొక్క బ్లెస్సింగ్స్ తోటి. సో ఫ్రెండ్స్, కీప్ ఇలాగే సపోర్ట్ చేస్తూనే ఉండండి మాకు. ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే టెలిగ్రామ్ లింక్ ఇస్తున్నాం డిస్క్రిప్షన్లో, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్లో మాకు మెసేజ్ చేయండి రిపోర్ట్ కోసం. సో ఫ్రెండ్స్, ఎవ్రీ రిపోర్ట్ కూడా సూపర్గా సక్సెస్ అవుతుంది. ఈ రోజు కూడా రిపోర్ట్ తీసుకోండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.